हेलो हेलो नमस्ते मैडम, नेनु शेखर पगिल्ला वीफाई न्यूज ब्यूरो चीफ मैम। ఒక మంత్రిగా టిఆర్ఎస్ మంత్రిగా మేడం ఫైనల్ గా నిన్న ఒక ఫారెన్ రేంజ్ ఆఫీసర్ మీద హత్య జరిగింది, అక్కడ కోయ జాతి వాళ్ళు జరిగింది, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇది సరియైంది కాదండి, ఎందుకంటే వాళ్ళు గొత్తి కోయలు, ఛత్తీస్గఢ్ నుంచి అనేక రోజులుగా ఇక్కడ ఉంటున్నారు, ఉండే అవకాశం ఎవరికైనా ఉంది, కానీ వాళ్ళు అడవులను తెగ నరికే ఎక్కడో అడవుల మధ్యలోకి పోయి అడవులను నరకడంలో కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ వాళ్లను, పోలీస్ వాళ్లను, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను కూడా రానియకుండా అడ్డుకోవడంలో వాళ్ళు ముందు నుంచి కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఇది అనైతికం. లేదు లేదు, మీరు పోడు భూముల సమస్య, మీరు పోడు భూముల సమస్య తీర్చినందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటున్నారు. పోడు భూములకు గొత్తికోయలకు ఎలాంటి సంబంధం లేదండి. పోడు భూముల సమస్యలు 100కి 100% నిజాయితీగా పరిష్కారం చేయటానికి పోయిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నాం, కేబినెట్ కమిటీ వేశారు, ఆ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది, దానికి అనుగుణంగా సుమారు 11 లక్షల ఎకరాలకు సంబంధించిన పోడు క్లైమ్స్ ని మేము ఈరోజు గ్రామాల్లో ఎఫ్ఆర్సి కమిటీలు వేసుకొని వాటి ద్వారా పరిష్కారం కోసం మేము మంచి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే సర్వేలు పూర్తి అయిపోయినాయి, గ్రామ సభలు పూర్తి అయిపోతున్నాయి, త్వరలోనే పోడు పట్టాలు ఇవ్వబోతున్నాం. ఈ క్రమంలో గొత్తి కోయలు ఈ దాడి చేశారు. గొత్తి కోయలకు అడవులకు తెలంగాణ ప్రాంత భూముల మీద ఎలాంటి హక్కు లేదు, అది గుర్తించాలి మీరు. ఇక్కడ స్థానిక కోయలు కానీ ఆదివాసీలు కానీ చేసిన పని కాదు. గొత్తి కోయలకు తెలంగాణలో వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం, శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంకెవరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఎవరైతే ఈ సంఘటన బాధ్యులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే తిరిగి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కూడా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ.